మరింత ఉల్లాస ఉత్సాహభరితమైన వినోదం కోసం రెడ్ ఎఫ్ఎం తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద గంట ఉంటుంది, ఒకసారి గట్టిగా గంట కొట్టండి. ఒకవేళ లోకమంతా ఇలా బ్లాక్ అండ్ వైట్లో ఉంటే చాలా బోరింగ్ ఉంటుంది కదా, లైఫ్ లాగానే ఈ వీడియోని కూడా కలర్ఫుల్గా మార్చేద్దాం. ఈరోజు మనం స్పెసిఫిక్గా రెడ్ కలర్ గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పే విషయం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. హాయ్, నా పేరు ఆశిక్. ఈ టాపిక్ కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వెంటనే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనం రోజు చూసే కలర్స్లో రెడ్ ఎంతో స్పెషల్. రెడ్ అంటే డేంజర్, రెడ్ అంటే కోపం, రెడ్ అంటే లవ్, ప్యాషన్, రెడ్ అంటే రెడ్ ఎఫెక్ట్. మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి తినే ఫుడ్ వరకు చాలా ఐటమ్స్లో రెడ్ కలర్ ఉంటుంది. అసలు ఈ రెడ్ కలర్ ఎక్కడి నుంచి వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? విషయానికి వస్తే మనం వేసుకునే పూసుకునే రెడ్ కలర్ కాచనీల్ అనే ఒక పురుగు నుంచి వస్తుంది. షాక్ అయ్యారా? నిజంగా మనం బట్టలకు వేసుకునే రెడ్ కలర్ డై, మన ఫుడ్లో మెడిసిన్స్లో కలిపే రెడ్ కలర్, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఆడవాళ్ళు పెట్టుకునే లిప్స్టిక్ అండ్ మేకప్లో కలిపే రెడ్, ఇవన్నీ ఒక పురుగు నుంచి వస్తాయి. క్యాక్టస్ ప్లాంట్స్ మీద బతికే ఈ పురుగుని ఒక వారం రోజులు ఎండబెట్టి దంచితే వచ్చేదే రెడ్ కలర్. ఒక రకంగా చెప్పాలంటే దాని రక్తమే మనం యూజ్ చేసే రెడ్ కలర్. 1 కిలో రెడ్ కలర్ కోసం 140,000 పురుగులు కావాలి. దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి కొంచెం టైంని రివైండ్ చేద్దాం. 1523 ఆ రోజుల్లో జనాలకి ఇప్పుడు మనకున్న కలర్ ఆప్షన్స్ లేవు. సో బ్రైట్ కలర్ వేసుకునే వాళ్ళందరినీ రిచ్ పీపుల్ గాను, బ్రైట్ కలర్స్ ఉన్న డ్రెస్సెస్ వేసుకోవడం ఒక పెద్ద స్టేటస్ సింబల్ గాను భావించేవాళ్ళు. అప్పట్లో రెడ్ కలర్ని రకరకాల చెట్ల నుంచి తీసినా ఆ ప్రాసెస్ చాలా కష్టంగా ఉండేది. పైగా కొన్ని రోజులకే ఆ రెడ్ కలర్ మాసిపోయేది. స్పెయిన్ నుంచి మెక్సికోకి వెళ్ళిన ఒక రాజు అప్పటికే కాచనీల్ రెడ్తో తయారవుతున్న బట్టలు చూసి షాక్ అయ్యాడు. వెంటనే దీన్ని యూరోప్లోని దేశాలకు విక్రయించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి యూరోప్ మొత్తం కాచనీల్ రెడ్తో తయారైన బట్టలనే ధరించడం మొదలుపెట్టాడు. ధరించడం ఏంటి, అప్పటి ఆర్టిస్టులు అయితే వాళ్ళ పెయింటింగ్స్లో కూడా కాచనీల్ రెడ్నే వాడారు. ఈ పెయింటింగ్స్ ని మనం ఇప్పటికీ మ్యూజియంస్ చూడవచ్చు. ఈ ఒక్క పురుగుతో స్పెయిన్ వాళ్ళు ప్రపంచాన్ని 300 సంవత్సరాలు ఆర్థికంగా ఏలారు. ఇక డబ్బులు ఎక్కడుంటే దొంగలు అక్కడ ఉంటారు కదా, ఎంటర్ ద బ్రిటిషర్స్. 1800స్లో రెడ్ కలర్ ప్రొడక్షన్ లో మొనోపలీగా ఉన్న స్పెయిన్ నుంచి యూరోపియన్ మార్కెట్ షేర్ లాక్కునేందుకు బ్రిటిష్ వాళ్ళు ఇప్పటి ఆంధ్ర కర్ణాటక రీజన్స్ లో కాచనీల్ రెడ్ తయారు చేయించడం మొదలు పెట్టారు. వాళ్ళు ధరించిన సూట్స్ అన్ని కాచనీల్ రెడ్ తో తయారైనవే. దీని మీద చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఇది హిస్టరీ. ప్రెసెంట్ కి వస్తే 1993లో ఇండియన్ గవర్నమెంట్ కాచనీల్ రెడ్ ని ఫుడ్ ప్రొడక్ట్స్ లో యూజ్ చేయకూడదని బ్యాన్ చేసింది. కానీ ఇప్పటికీ బట్టల్లో, మెడిసిన్స్ లో, కాస్మెటిక్స్ లో కాచనీల్ రెడ్ ని యూజ్ చేస్తున్నారు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై.